తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువత తీవ్ర ఆవేదనతో ఉన్నారు. వాళ్ళు ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిస్తే అదొక రణరంగాన్ని తలపించింది. ఎక్కడికక్కడ హైదరాబాద్లో అలాగే మిగతా చోట్ల నిరుద్యోగ యువతని అరెస్ట్ చేసి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్స్లో పెట్టిన పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 నెలలు తిరగకుండానే ఎందుకు నిరుద్యోగ యువతని ఈ రకంగా అరెస్టులు చేసే స్థాయికి వెళ్ళింది? అందుకు కారణము నిరుద్యోగులకి ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోకపోవడం. జాబ్ క్యాలెండర్ ముందే ప్రకటించారు, డేట్లతో సహా ప్రకటించారు, దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు డిఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 3 అలాగే గురుకుల నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా రోడ్డెక్కారు. వాళ్ళకిచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా అసలు మీకేం కావాలి అని చెప్పి వాళ్ళని అడగకుండా నిర్ణయాలు తీసుకోవడము వాళ్ళ ఆందోళనకి ప్రధానమైన కారణం. సో గతంలో చేసిన పొరపాటే మళ్ళీ నిరుద్యోగుల విషయంలో చేయడం వల్ల ఈ గవర్నమెంట్ కూడా నిరుద్యోగులు కంప్లీట్గా అన్రెస్ట్లో ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళని పిలిచి మాట్లాడాలి. వాళ్ళు చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సానుకూలంగా వినాలి. గ్రూప్ 1:100 అస్సలు కుదరదంటే కుదరదు, అట్లా ప్రకటించిన వెంటనే కోర్టు మొత్తం దాన్ని రద్దు చేసేస్తుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బట్ అది వాస్తవమా? ఏపీలో కుదిరిన 1:100 తెలంగాణలోకి వెళ్ళేసరికి చెల్లని కాయన అయిపోతుందా? కాదు కదా, ఎందుకంటే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లోనే ఉంది, దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు అని చెప్పి. గతంలో అట్లా మార్చే కేసీఆర్ గవర్నమెంట్ పోస్టులను పెంచింది కూడా. అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు ఇప్పుడు 1:100 ఎందుకు కుదరదు? ఎక్కువ మందికి అవకాశం ఇస్తే వచ్చే నష్టం ఏంటి? ఎక్కువ మంది మెయిన్స్ రాస్తారు అంతే కదా. ప్రిలిమ్స్లో ఎక్కువ మందిని తీసుకుంటే మెయిన్స్ ఎక్కువ మంది రాస్తారు, తర్వాత ఎవరు క్వాలిఫై అయితే వాళ్ళకే ఉద్యోగాలు వస్తుంది. ఎక్కువ మందికి అవకాశం కల్పించండి అని చెప్పి అడుగుతుంటే దాంట్లో గవర్నమెంట్కి వచ్చే ఖర్చు ఏమీ అవ్వదు, దాంట్లో లీగల్ కాంప్లికేషన్స్ కూడా ఏమీ అవ్వదు. అర్థం కాని తత్వము తప్పితే, దీన్ని అర్థం చేసుకుంటే చాలు సెన్సిటివ్గా ఆ డెసిషన్ తీసుకోరు ఇంత మూర్ఖంగా. సో డిఎస్సి వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇప్పుడు కొత్తగా మొన్న టెట్లో 100,000 మందికి పైగా కొత్తగా క్వాలిఫై అయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు డిఎస్సీని పోస్ట్ పోన్ చేయండి, డిసెంబర్ తర్వాతనో ఎప్పుడో పోస్ట్ పోన్ చేయండి, మాకు కొంచెం చదువుకోవడానికి టైం ఇవ్వండి అని అడుగుతున్నారు. అలాగే గ్రూప్ 2 వాళ్ళు ఏమడుగుతున్నారు? గ్రూప్ 2 వాళ్ళది సపరేట్ సమస్య. గ్రూప్ 2 ఇప్పుడు ఆగస్టులో గ్రూప్ 2 ఉంది, ఆగస్టులో ఈ నెలలో అంటే జూలై 31న డిఎస్సీ అయిపోతుంది. 6 రోజుల గ్యాప్లో మళ్ళీ గ్రూప్ 2 ఉంది. 6, 7, 8 తేదీలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. 6 రోజుల గ్యాప్లో డిఎస్సీ రాసేవాళ్ళు, గ్రూప్ 2 రాసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇంత తక్కువ టైం మాకు సరిపోదు అని చెప్పి గ్రూప్ 2 వాళ్ళు అడుగుతున్నారు. సో దీన్ని గ్రూప్ 3, గ్రూప్ 2ని ఒకేసారి డిసెంబర్కి పోస్ట్ పోన్ చేయొచ్చు కదా. గ్రూప్ 3 నవంబర్లో ఉంది, గ్రూప్ 2ని డిసెంబర్కి పోస్ట్ పోన్ చేస్తే మేము గ్రూప్ 3 సిలబస్, గ్రూప్ 2 సిలబస్ దగ్గరగా ఉంటుంది కాబట్టి మేము చదువుకోవడానికి వీలుంటుంది, ఎక్కువ మంది రాస్తారు, డిఎస్సీ రాసిన వాళ్ళందరూ కూడా అప్పుడు రాయడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళ సమస్యల మీద గవర్నమెంట్కి ఏవైనా భిన్నమైన అభిప్రాయాలుంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి, కన్విన్స్ చేయగలగాలి. అంతేగాని అందుబాటులోనే ఉండకపోతే, వాళ్ళని ఒక అన్రెస్ట్లో పెట్టేస్తే వాళ్ళు ఎలా చదువుకోగలుగుతారు? మీరు పెట్టే పరీక్షల్ని ఒకేసారి అన్ని పరీక్షల్ని పెడితే ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది. ఇదే సమస్య మీదే గతంలో కూడా నిరుద్యోగులు రోడ్డెక్కారు. సో అప్పుడు ఫైట్ చేసి పోస్ట్ పోన్ చేయించుకున్నారు గ్రూప్ 2, మళ్ళీ ఇప్పుడు దాన్నే కొనసాగించడం వల్ల, పోస్ట్ పోన్ చేయకుండా మళ్ళీ వెంటనే ఎగ్జామ్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఆందోళనలో ఉన్నారు, చదువుకోకుండా రోడ్డెక్కారు. ఏ నిరుద్యోగి కూడా పుస్తకాలను పక్కన పెట్టేసి గవర్నమెంట్ మీద ఫైట్ చేయాలి, అది కూడా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మీద, వాళ్ళే తిరిగి ప్రచారం చేసి గెలిపించుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఫైట్ చేయాలి అని చెప్పి ఏ నిరుద్యోగి అనుకోడు. వాళ్ళని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తోంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కనుక అనుకుంటే, కాంగ్రెస్ నాయకత్వం అనుకుంటే అంతకంటే పెద్ద మూర్ఖత్వం కూడా ఉండదు. ఎందుకంటే నిరుద్యోగులు అప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పుల వల్ల వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేసిన వాళ్ళు, ఈరోజు వీళ్ళకి మద్దతుగా బీఆర్ఎస్ వాళ్ళు రావచ్చు. అంత మాత్రాన వాళ్ళే చేయిస్తున్నారు అనుకోవడం అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న విషయాలు వాస్తవము, ప్రాక్టికల్ సమస్యలు వాటిలో ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులందరూ చెప్తున్నారు. సో మళ్ళీ ఈ నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఎంతకాలం నోటిఫికేషన్ వస్తుందో తెలియదు కదా. మళ్ళీ అవి లీకేజ్లు అయితే, మళ్ళీ దాని కాంప్లికేషన్స్ చాలా ఎక్కువైతే నిరుద్యోగులకి గతేంటో కూడా తెలియదు కదా. అలాంటప్పుడు ఇంకా కొద్ది నెలల పాటు మాకు టైం ఇవ్వండి, మా సమస్యలు వినండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని ఎవరూ కూడా వినట్లేదు. మళ్ళీ బట్టి విక్రమార్క గారు వినట్లేదు, రేవంత్ రెడ్డి గారికి అయితే టైమే ఉండట్లేదు. సో ఇంతకంటే అర్జెంట్ పని ఏముంటుంది? 30 లక్షల మంది నిరుద్యోగుల కంటే
అర్జెంట్ పని గవర్నమెంట్కి ఇంకేమైనా ఉంటుందా? సో మిమ్మల్ని అక్కడికి ఎవరైతే కూర్చోబెట్టారో తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు కదా, 30 లక్షల మంది మిమ్మల్ని అడుగుతున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు కదా, వాళ్ళకంటే ఎక్కువగా పోలీసుల్ని మోహరించి రోజు అరెస్టులు చేయిస్తున్నారు. బట్ వాళ్ళు ఊరికే ఉంటారా, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకుంటారా తిని? ఉండదు కదా అట్లా. సో గవర్నమెంట్ ఫస్ట్ సానుకూలంగా ఆలోచించడము అనేది అలవాటు చేసుకోవాలి. మీరు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది నిరుద్యోగులు, వాళ్ళు కార్యకర్తలాగా పనిచేసాం మేము అని చెప్పి నేను వాళ్ళతో వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు కెమెరా సాక్షిగా వాళ్ళు చెప్పారు. సో వాళ్ళతో ఫస్ట్ డెలిగేషన్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అవి న్యాయమైన డిమాండ్లా, గొంతెమ్మ కోరికలు అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు సెన్సిటివ్గా ఉండాలి. సో అట్లాంటి సెన్సిటివిటీని 6 నెలల్లోనే కోల్పోతే, సో ఆ తర్వాత పరిణామాలు కూడా మీరే చూస్తారు కదా నిరుద్యోగుల వైపు నుంచి. ఎందుకంటే యువతలో ఆగ్రహము ఎప్పుడైతే మొదలవుతుందో ప్రభుత్వంలో ఉండే వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వదు కదా. సో వాళ్ళ డిమాండ్లు న్యాయమైనవి అని అనిపించినప్పుడు దాన్ని పరిష్కరించే వైపు గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాలి.